ब्रेकिंग न्यूज़ देवी शरण नवरात्रुलु मुगिंपु रोजु कृष्णा नदिलो हंस वाहन पै दुर्गम्म वारी नदी विहारानी रद्दु चेस्तुन्नट्लु अधिकारुलु प्रकटिंचारु। कृष्णा नदी परिवाहक प्रांतालो एगुवन कुरुस्तुन्न भारी वर्षालतो दिगुवकु वरद प्रवाहं कोनसागुतोंदी। सीजन्लो भारी वर्षालु कुरवडंतो जलाशयालु निंडुकुंडला तयारय्यायि। ఈ నేపథ్యంలో ఎగువ నుంచి లక్షలాది క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుండడంతో నదిలో తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు। హంస వాహనం పై దుర్గమ్మ వారి నది విహారాన్ని ఏడాది రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు। దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు। సాహిత్య చెప్పండి, అయితే ఈ ఏడాది అయితే భారీ వర్షాల కారణంగా నిండుకుండల్లా తలపిస్తున్నాయి నది పరివాహకాలు, దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ప్రతి ఏడాది కూడా హంస వాహనం తెప్పోత్సవం అనేది కూడా ఎప్పుడు ఆనవాయితీగా వస్తుంది। ఎన్ని ఎన్ని రోజులు దసరా ఉంటుందో అన్ని రోజుల తర్వాత ఆఖరి రోజు ఖచ్చితంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా ముగించి, అంటే సెపరేట్ గా దసరా కోసం చేసే ఏర్పాట్లు వేరుంటాయి, తెప్పోత్సవం రోజు చేసే ఏర్పాట్లు వేరుంటాయి। కానీ ఈసారి మాత్రం హంస వాహనం అనేది రద్దు చేస్తున్నారు। తెప్పోత్సవం రోజు హంస వాహనం అనేది ఖచ్చితంగా హైలైట్ గా చూస్తారు। ఆ రోజు హంస వాహనంలో అయితే గనక అమ్మవారిని కృష్ణా నది మీద వాహనం మీద మొత్తం ఆ బోట్ లో నుంచి తీసుకెళ్తారు, లోపల కృష్ణా నది మీద తిప్పుతారు। ఆ రోజు మాత్రం పై నుంచి ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అయితే గనక ఈసారి హంస వాహనం అనేది లోపలికి తీసుకెళ్తే ఏమైనా ప్రమాదకరమైన చర్యలు జరిగే అవకాశం ఉన్నాయి, కాబట్టి దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పుడే దాని మీద కొంచెం సీరియస్ గా దృష్టి పెట్టి ముందుగానే దీన్ని రద్దు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో అయితే కనుక హంస వాహనాన్ని రద్దు చేయడం జరిగింది। దసరా ఆఖరి రోజు అమ్మవారి హంస వాహనంపై కృష్ణ విహారం అనేది ఉంటుంది। ఆ కృష్ణ విహారం రోజు అయితే చాలా మంది భక్తులు తరలి వస్తారు, కాబట్టి ఆ రోజు హంస వాహనం మీద కూడా ఎంతో మంది ఉండరు, కొంతమంది ఎవరైతే అధికారులు ఉంటారో దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆచార్యులు అంత పురోహితులు అందరూ ఉంటారు। ఆ రోజు కృష్ణా నది మీద విహారం చేసేటప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనే ఒక నేపథ్యంలోనే మొన్న రీసెంట్ గా కూడా వచ్చిన ఫ్లడ్స్ నేపథ్యంలో ఎక్కడా కూడా, అంటే వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికీ కూడా, ఇంకా అన్ని చోట్ల ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, కాబట్టి దానికి తగ్గ చర్యలు ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన ఎండోమెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి డిస్కషన్లు చేసి ఇక్కడ ఆల్రెడీ ప్రమాదాలు జరిగి ఉన్నాయి, కాబట్టి ఈసారి హంస వాహనాన్ని రద్దు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో అయితే కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది। కృష్ణా నదిలో వాటర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల 40,000 క్యూసెక్కుల వరదలు ప్రభావం వస్తుంది, కాబట్టి దానికి సంబంధించి కూడా నది విహారం రద్దు చేస్తే బాగుంటుంది, ఎక్కువ క్యూసెక్కుల నీళ్లు కూడా వస్తున్న నేపథ్యంలో అలలు కూడా ముందుకు వస్తుండడంతో బోటు ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉండదు, కాబట్టి దాని మీద ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆ బోటు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా దాని గురించి చర్చలు కొనసాగించి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది। దుర్గా ఘాట్ లో గంగా సమేత దుర్గా మల్లికార్జున పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం అయితే గనక తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది। తెప్పోత్సవం కార్యక్రమంలో కూడా విహారాన్ని ఖచ్చితంగా రద్దు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది। ప్రతి సంవత్సరం భక్తులందరికీ కూడా కన్నుల పండుగగా సాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఒక్కసారికి మాత్రం రద్దు చేస్తున్నట్టుగా అయితే ప్రభుత్వం ఇప్పటికే దానికి నివేదిక అందించిందని చెప్పొచ్చు ప్రసన్న। రైట్ సాహిత్య, థాంక్యూ।